something wrong with the connectivity. Em jarugutundi? Big Boss 2. నా లైఫ్లోనే ఎప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తాను నేను అనుకోలేదు. వాట్సాప్, వాట్స్ హ్యాపెనింగ్, హాయ్ ప్రవీణ్, హాయ్ హాయ్ హాయ్. సో నేను ఫస్ట్ బిగ్ బాస్ ఇంట్లో ఏం చేశానో చెప్తాను, దాని తర్వాత మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తాను, సరేనా? నేను బిగ్ బాస్ ఇంటికి చాలా హ్యాపీగా వెళ్ళా, చాలా ఎక్సైటింగ్గా వెళ్ళా. వెళ్ళంగానే ఇంట్లో ఎవరు పెద్దగా ఏం నచ్చలేదు నాకు, అందరూ కొంచెం డిఫరెంట్గా ఉన్నారు, అంటే అర్థం కాలేదు. దాని తర్వాత ఫస్ట్ నేను ఫ్రెండ్షిప్ చేసింది తనీష్ ఇంకా సామ్రాట్తో, మీ అందరికీ తెలుసు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది, మా ఫ్రెండ్షిప్ని గ్రూప్ అన్నారు, ఇదన్నారు అదన్నారు, నేను ఎంజాయ్ చేస్తూనే ఉన్నా. యాక్చువల్లీ నిన్న బయటకు వచ్చేంత వరకు నేను బాగా ఎంజాయ్ చేస్తూనే ఉన్నా, కానీ బయటకు వచ్చి హేట్ కమెంట్స్ చూసి, ఈ కౌశల్ ఆర్మీని చూసి అసలు ఏం జరుగుతుంది బాబు, ఎందుకు బాబు అంత హేట్రెడ్, నేను ఏం చేశాను? కౌశల్ వచ్చి వేరే అమ్మాయి మీద చేయి పెడితే నేను అరిచాను, అరిచిన దానికి నన్ను తిట్టేస్తారా? నాకు అర్థం కావట్లేదు మీరు అసలు ఎందుకు ఇంత హేటెడ్ స్ప్రెడ్ చేస్తున్నారో. అండ్ థ్యాంక్స్ కౌశల్ ఆర్మీ, రియలీ, అంటే నేను ఇంత ఫేమస్ అని నాకు కూడా తెలీదు. మీరు నన్ను ఇన్ఫేమస్ చేస్తున్నా, నేను నాకు ఒక సైడ్ నుంచి లవ్ వస్తూనే ఉంది. సో మీరు ఏం చేద్దాం అనుకుంటారో మీ ఇష్టం. అండ్ ఇంకొక ఎక్సైటింగ్ న్యూస్ ఏంటంటే, ఈరోజు రాత్రి ఎపిసోడ్ తర్వాత అనౌన్స్ చేయబోతున్నారంట దట్ ఎలిమినేట్ అయిన ఏ కంటెస్టెంట్నైనా లోపలికి పంపించవచ్చు, అది కూడా మీ చేతుల్లోనే ఉంది. నేను ఇంకొకటి మీ అందరికీ క్లియర్గా చెప్దాం అనుకుంటున్నాను, ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో 24 hours ఉంటున్నాను. 24 hoursలో 45 minutes మీరు చూస్తారు. 45 minutes లో తల తోక లేకుండా నేను మధ్యలో వచ్చి హే కౌశల్ అని అరవను కదా, తను ముందేదో చేస్తుంటేనో లేకపోతే తను కొన్ని రోజుల నుంచి ఏదైనా చేస్తుంటేనో, నాకంత కోపం పెరిగి ఒకేసారి అలా అరిచాను. అరవడం తప్పే, నేను ఒప్పుకుంటాను, కానీ తను చేసిన ఐటమ్స్ అన్నీ మీకు అసలు తెలుసా? ఆ 24 hours కౌశల్ ఆర్మీని తీసుకెళ్ళి ఇంట్లో పెడితే వాళ్ళ ఆర్మీనే వాళ్ళ కౌశల్ని చంపేసి బయటకు తీసుకొస్తుంది. అండ్ ఇంకా కౌశల్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే దిస్ ఇస్ డన్ అండ్ డస్టెడ్. నేను నా గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలందరికీ, నాకు సపోర్ట్ చేసిన చిన్న చిన్న బుజ్జి బుజ్జి అమ్మాయిలందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే నేను ఏమైపోయేదాన్నో, అంటే నాకు ఫ్యామిలీ లేదు, సపోర్ట్ లేదు, ఏం లేదు అని ఏడవకుండా బయటకు వచ్చేసరికి మీరే ఒక ఫ్యామిలీలా తయారయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. హడావిడి మడివాడ వైశాలి బాటే, ప్లీజ్ కెన్ యూ ప్లీజ్ లెట్ మీ టాక్. నా ఫ్రెండ్స్ అందరు కూడా లైవ్లోకి వచ్చి జోక్లు వేస్తున్నారండి. అండ్ నా ఫ్రెండ్స్ చెప్పారు నేను ఇంట్లో ఉండగా నాకు ఎంత సపోర్ట్ ఇచ్చారో మీరందరూ. అండ్ ఇప్పుడు నేను తిరిగి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలన్నా అది మీ చేతిలోనే ఉంది. అండ్ నేను చాలా మిస్ అవుతున్నాను అప్పుడే, అంటే నేను లేకపోతే ఇంట్లో జనాలందరూ ఏమైపోతారో అని నాకే బాధేస్తుంది. బయటకు వచ్చి గీతం మాధురి, దీప్తక్క వీళ్ళందరూ మాటలు చూస్తుంటే అసలు ఇంట్లో నా ముందు అందరూ యాక్టింగ్ చేశారు. నేను ఇంట్లో ఎంత హ్యాపీగా ఉన్నానంటే బాబు గారు, రోల్ రైడ్, గణేష్, దీప్తక్క, గీత వీళ్ళందరూ నా ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ అనుకున్నాను, నాతో బాగానే మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు వెనకాల ఏం మాట్లాడుకున్నారో తెలుసుకునేసరికి నా గుండె ఆగిపోయింది. నేను బయటకు వచ్చాను కానీ ఏంటబ్బా ఇలా మాట్లాడుకున్నారు, ఎందుకు ఇలా జరిగింది, నాని ఎందుకు తిట్టాడు, ఇవన్నీ అనలైజ్ చేసుకునేసరికి నాకు ఒకటేం అర్థమైందంటే మీ తప్పేమీ లేదండి, మీరు చూసిన దానికే మీరు ఓట్ చేశారు. నేను 24 hours ఆ ఇంట్లో ఉన్నాను, ఆ ఇంట్లో ఏం జరిగిందో నాకు తప్ప ఎవ్వరికీ తెలీదు. అండ్ బయటకు వచ్చిన తర్వాత అందరినీ అడగండి మీరు కావాలంటే, అసలు ఇంట్లో ఏం జరిగింది, తేజు చేసింది తప్ప కరెక్ట్. నేను అరిచాను, కౌశల్ మీద అరిచాను, చాలా తప్పుగా అరిచాను. అండ్ కోపం బిల్డప్ అయిపోయి బిల్డప్ అయిపోయి ఇక్కడ వరకు వచ్చేసరికి ఆటోమేటిక్గా అరుస్తాం. అండ్ ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఉన్నాం అనుకోండి, ఫ్యామిలీలో రోజంతా శుభ్రంగా ఉండి, శుభ్రంగా తిని, శుభ్రంగా ఎంజాయ్ చేసి జస్ట్ ఏదో ఒక టైంలో అరుచుకున్నాం అనుకోండి, ఉట్టి ఆ అరిచిందే చూపిస్తే ఎవరి మీద ఇంప్రెషన్ పోతుంది? ఆ అరిచిన అమ్మాయి మీదో అబ్బాయి మీదో. సో నేను బాను అరిచిన దానికి కానీ, లేని అరిచిన దానికి కానీ టోటలీ అర్థం చేసుకోగలుగుతాను. బయటకు వచ్చాక బాను నా మీద కమెంట్స్, శ్యామ్లా కానీ వీళ్ళందరూ కమెంట్స్ వింటుంటే అసలు వీళ్ళందరూ నన్ను ఏ అంటే నన్ను మిస్జడ్జ్ చేశారా, లేకపోతే నేను ఉన్నది వీళ్ళకి నచ్చలేదా, నేను ఇలా ఉండడం మీ అందరికీ నచ్చింది, చాలామందికి నచ్చలేదు నాకు ఆ విషయం తెలుసు. కానీ నేను ఒకటేనండి, ఇంట్లో అయినా ఇక్కడ ఇది నా ఇల్లు, నా ఇంట్లో నేను ఎలా ఉంటానో బిగ్ బాస్ ఇంట్లో కూడా అలాగే ఉన్నాను. చాలా ఎంజాయ్ చేశాను, చాలా అందరికీ వండి పెట్టాను, ఇల్లు క్లీన్ చేశాను, నాకు చిన్న చిన్న జ్వరాలు గిరాలు వస్తే అప్పుడప్పుడు అందరూ నన్ను బాగా చూసుకున్నారు. సో ఐఎమ్ వెరీ 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 హ్యాపీ విత్, నేను బయటకు వచ్చేసినా చాలా హ్యాపీగా వచ్చేసానని నా ఫీలింగ్. ఇప్పుడు మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను, ఒక్కొక్కటి చదివి మెల్లగా ఆన్సర్ చేస్తాను. షూట్
హే తేజు, నువ్వు 10 మందికి గెలుచుకుంటే మా కౌశల్ అన్న, మీ కౌశల్ అన్నను ఎవ్వరు ఏం అనట్లేదయ్యా. మీ కౌశల్ అన్నను ఒకసారి ఆ ఇంట్లోకి వచ్చి చూస్తే మీరే కొడతారు. కౌశల్ అన్న రాత్రిపూట లేచి అందరూ పడుకున్న తర్వాత తిండి తింటూ ఉంటాడు అందరికీ సరిపోకుండా. ఇవన్నీ మీకేం తెలీదు. 24 అవర్స్లో మీరు చూసేది ఒక 1 అవర్. ఆ 1 అవర్లో నేనేమన్నానో నేనేమర్చానో చూడడం తప్ప మిగతా 23 అవర్స్ మీ కౌశల్ అన్న ఏం చేస్తున్నాడో మీకు కూడా తెలియదు కదా. ఒకసారి తెలిస్తే, చూస్తే మీకు కూడా తెలుస్తుంది. నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ నుంచి బిగ్ బాస్ ఎలా ఉండాలంటే 24 అవర్స్ ఏం జరుగుతుందో మీకు కనపడాలి. ఎందుకంటే మీరు చూసిన 1 అవర్ హాఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ వెరీ హార్మ్ఫుల్. మీరు చూసిన 1 అవర్లో ఏం చూస్తున్నారు అనేది దానికే మీరు జడ్జ్ చేస్తున్నారు. సో ప్లీజ్ దయచేసి నన్ను అన్ని మాటలు అనకండి. ఎందుకంటే నేను కూడా ఆడపిల్లనే, నాకు కూడా బాధేస్తుంది. నన్ను అన్ని మాటలు మురికివడ ఇది అది బూతులు మాట్లాడుతున్నారండి. ఎందుకు అన్ని బూతులు మాట్లాడుతున్నారు? నేను లోపల ఒక్క బూత్ మాట్లాడినందుకు మీరు 100 బూతులతో ఆన్సర్ ఇస్తారా? అంటే ఇప్పుడు మీకు నాకు ఏంటి తేడా? తేజక్క, వి లవ్ యూ సో మచ్, వీ వాంట్ యూ బ్యాక్, లీవ్ ఇట్ తేజు, లీవ్ ఇట్ అబౌట్ కౌశల్. సరే, ఇంకా నో మోర్ కౌశల్ టాపిక్స్. ఇంకా ఏమేం కనుక్కుందాం అనుకుంటున్నారు? ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు సరిపడా ఫుడ్ రాదండి. ఫుడ్ అందరికీ కొంచెం కొంచెమే వస్తుంది. సో అందరూ సరిగ్గా తింటే అందరం మంచి మూడ్స్లో ఉంటాం అన్నదే నా ఇది. ఎందుకంటే నాకు తెలుసు, ఫుడ్ లేకపోతే, నిద్ర లేకపోతే మనం ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోతాం. ఇంట్లో కూడా అమ్మ అన్నం పెట్టకపోతే, ఎందుకు అమ్మకు అన్నం పెట్టట్లేదు అని గట్టిగా అరుస్తాం కదా. ఆ అరుపు తప్పేలా అవుతుంది? నాకు అదొకటి చెప్పండి చాలు. జస్ట్ డోంట్ ఆన్సర్ క్వశ్చన్, దే ఆర్ రిలేటెడ్ క్వశ్చన్. ఐఎమ్ జస్ట్ సో సిక్ అండ్ టైర్డ్ ఆఫ్ దిస్ నెవర్ ఎండింగ్ వార్. వార్ ఎప్పుడు అవుతుందంటే, వార్ మనం పెట్టుకుంటే అవుతుంది. నేను కౌశల్ అనే మనిషితో వార్ పెట్టుకోవట్లేదు. కౌశల్కి కూడా నేను లవ్వే ఇచ్చాను, అది కూడా మీకు చూపించుండరు. నేను సారీలు చెప్పినవి చూపించుండరు, ఓన్లీ అరిసిందే చూపించారు. సో అది ఇంకా మర్చిపోండి ప్లీజ్. నేను చేసిన అన్ని మంచి పనులు పక్కన పెట్టేసి అదొక్కటే మీరు గుర్తుపెట్టుకుంటున్నారు. సో ఐ వాంట్ యూ గైస్ టు అండర్స్టాండ్ దట్ నేనేంటో మీకు ఇప్పటికీ కొంచెం అర్థమై ఉంటుంది. నా అరుపులు ఏడుపులు పక్కన పెడితే నేను లైఫ్ని ఎంత ఎంజాయ్ చేస్తానో, ప్రతి అంటే నాకు ఏదైనా 10 మందిని ఇస్తే ఒక 10 మందితో ఎంత ఎంజాయ్ చేస్తానో నాకు తెలుసు. అది నేను మీకు ప్రూవ్ చేసుకోవాలంటే మళ్ళీ నేను తిరిగి ఆ ఇంట్లోకి వెళ్ళాలి. సో ప్లీజ్ దయచేసి ఈరోజు రాత్రి ఎపిసోడ్ అందరూ చూడండి. ఎపిసోడ్ తర్వాత డీటెయిల్స్ వస్తాయి ఓటింగ్ గురించి. ఓటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు నాకు ఓట్ చేస్తే, నిజంగా మీకు నన్ను చూడాలని ఉంటే తప్పకుండా ఓట్ చేయండి. నేను కూడా నా ఫ్రెండ్స్ని, నాకు తెలిసిన వాళ్ళందరినీ మొబిలైజ్ చేస్తున్నాను, అందరినీ హెల్ప్ అడుగుతున్నాను. ఎందుకంటే నా గురించి చూపించింది నిజం కాదు. 24 గంటల్లో మీరు చూసింది 10 నిమిషాలు మాత్రమే. మిగతా 23 గంటల 40 నిమిషాలు నేను ఏం చేశానో మీకు తెలీదు. మీరు ఆ ఇంట్లో ఉండుంటే మీరు కూడా మీరు ఆ ఇంట్లో ఉండి నన్ను తిట్టుకుని ఉంటే నేను అర్థం చేసుకునేదాన్ని. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నాతో మొహం మీద బాగానే ఉన్నారండి. నా వెనకాల ఏం మాట్లాడుతున్నారు బయటకు వచ్చి చూసుకుంటే కానీ నాకు తెలియలేదు. ఇప్పుడు నేను నాతో మంచిగా మాట్లాడుతున్నారు, నవ్వుతూ మాట్లాడుతున్నారు. మీరు ప్లీజ్ నాకు మెసేజ్ చేస్తున్నారు, ఐ లవ్ యూ తేజు, ఐ లవ్ యూ తేజు అని. నేను తిరిగి మీకు ఐ లవ్ యూ చెప్తాను కదా. మీరు వెనకాల వెళ్ళి ఆ లవ్వలేదు, బొక్కలేదు, ఆ పిల్ల తేడా అని మాట్లాడుకుంటే దానికి కూడా ఆన్సర్ నేను ఎలా ఇవ్వగలుగుతాను? సో ఆ ఇంట్లో జరిగిన వాటి అన్నిటినీ పక్కన పెట్టేసి ఇంకోటి సామ్రాట్ విషయం చాలామంది అడుగుతున్నారు. సామ్రాట్ది నాది ఏంటి, నేను ఆ ఇంట్లోకి ఏంటి లవ్ చేయడానికే వెళ్ళానా, ఇది అది అని చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సామ్రాట్ ఒక మంచి మనిషి అండి, చాలా మంచి మనిషి. అలాగే తనీష్ కూడా ఒక చాలా మంచి మంచి మనుషులు అందరూ కలిస్తే ఫ్రెండ్స్ అవుతారు. ఆ ఫ్రెండ్స్ని గ్రూప్ అనొచ్చు, టీం అనొచ్చు, ఏమైనా అనొచ్చు. కానీ మన మెంటాలిటీస్కి సరిపడా ఒక 2 ముగ్గురు ఆ ఇంట్లో ఉంటే ఫస్ట్ వాళ్ళతోనే జెల్ అవుతాం కదా. అండ్ సామ్రాట్ అసలు షోలో కనిపించట్లేదు అంటే సామ్రాట్ని చూపించట్లేదు. నన్నే చూపిస్తున్నారు, నేను తిట్టిన తిట్లే చూపిస్తున్నారు, నేను అరిచిన అరుపులే చూపిస్తున్నారు, లేకపోతే నా గురించి ఎవరేం మాట్లాడుకుంటున్నారో చూపిస్తున్నారు. నేను అసలు మా టీవీ మీద కూడా చాలా కోపపడ్డానండి. ఎందుకంటే వాళ్ళు ఏం చూపిస్తే మీరు అదే చూస్తారు. 24 అవర్స్ చూడడానికి మీకు లేదు కాబట్టి మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి లేదు. సో ఇప్పటి నుంచి మీరు చూసిన ఇన్ఫర్మేషన్ అన్నీ, అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ చూసినప్పుడు దాన్ని కొంచెం రీసెర్చ్ చేయండి, దాన్ని కొంచెం ఆరా తీయండి. ఎందుకు ఈ అమ్మాయి ఇలా అరుచుంటుంది, ఎందుకు ఈ సిచ్యువేషన్లోకి వచ్చి ఉంటారు, ఎందుకు ఇలా అయి ఉండొచ్చు, ఇది ఆలోచించి మీరు ఓట్స్ వేస్తే ఆ ఓట్స్కో వాల్యూ ఉంటుంది. చూడంగానే ఇది అని చెప్పి మీరు కూడా ఓట్స్ చేసేస్తున్నారు. సో అలా కాకుండా నాకు జెన్యున్గా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ రియలీ 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 థ్యాంక్ యూ సో మచ్. తిట్టుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు తిట్టకపోతే, మీ తిట్లు లేకపోతే నేను నేర్చుకునే అవకాశం ఉండదు జీవితంలో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్.
నేను ఈరోజు రాత్రికి తప్పకుండా అందరూ బిగ్ బాస్ చూడండి. ఫస్ట్ టైం నేను కూడా ఇంటి బయట నుంచి బిగ్ బాస్ ఇల్లు ఎలా ఉంటుందో చూడబోతున్నాను. ఇప్పుడే వదిలేసి వచ్చాను కదా, చాలా మిస్ అవుతున్నాను. అండ్ తనీష్, ఇంకా సామ్రాట్, ఇంకా సునైనా, వీళ్ళందరూ నన్ను మిస్ అవుతున్నారని నేను ఫీల్ అవుతున్నాను. వాళ్ళు మిస్ అవ్వకపోయినా నేను వాళ్ళని మిస్ అవుతున్నాను. అండ్ తిరిగి ఆ ఇంట్లోకి అడుగు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. దానికోసం నేను ఒక్కదాన్ని నేను అనుకుంటే అయిపోయేది కాదు, మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. మీ అక్క అనుకుంటారో, చెల్లి అనుకుంటారో, ఫ్యామిలీ అనుకుంటారో, లేకపోతే కౌశల్ ఆర్మీ నన్ను తిట్టుకుంటారో, ఏం చేస్తారో మీ ఇష్టం. నన్ను లోపలికి పంపించే బాధ్యత మీ చేతిలోనే ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ రియలీ థ్యాంక్ యూ. నేను ఇక్కడ దాకా వచ్చేదాన్ని కాదు, నేను సినిమాల్లో పైకి రావాలన్నా, జీవితంలో పైకి రావాలన్నా ఆడియన్సే దానికి కారణం. అండ్ ఆడియన్స్ ఏం చేస్తారో, ఆడియన్స్ కలిసి ఏం చేస్తారో, దాని రిజల్టే నా లైఫ్. సో ఇప్పుడు నేను బిగ్ బాస్కి తిరిగి వెళ్ళాలన్నా అది మీ చేతుల్లోనే ఉంది. మీరు దయచేసి ఓట్స్ చేయండి. అండ్ ఈరోజు రాత్రి ఎపిసోడ్ తప్పకుండా చూడండి నాతో పాటే, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం ఎపిసోడ్ చూడబోతున్నాను. నా ఇంట్లో కూర్చొని ఆ ఇంట్లోకి తొంగి చూడబోతున్నాను. ఈ బుజ్జి వచ్చేసాడు, వీడిని నేను చాలా మిస్ అయ్యాను, వీడిని కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి. వస్తావా నాతో పాటు? సో థ్యాంక్ యూ గైజ్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే చదవాలంటే చాలా చాలా ఫాస్ట్గా కమెంట్స్ వచ్చాయి. అండ్ చాలా వాటికి తిడుతున్నారు, ఆ తిట్టినవన్నీ ఇగ్నోర్ చేద్దామని నా ప్రయత్నం. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాట్స్ ఆఫ్ లవ్. ఇంకొక గంటలో ఇన్స్టాగ్రామ్ లైవ్ చేయబోతున్నాను. 6:30కి ఐఎమ్ గోన్ కమ్ లైవ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. మీరు అక్కడికి కూడా రండి, నేను చెప్పాల్సింది చెప్తాను, మీరు అడగాల్సినవి అడగండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది సపోర్ట్. లాట్స్ ఆఫ్ లవ్.